అమ్మా మీకు ఇది అంటే ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? ఇక్కడ నేర్పు అన్ని ఇలా కనిపిస్తాయి. స్పెషల్ ఏంటంటే ఇది అంతా చెక్కతో అదే తయారు చేస్తారన్నమాట. టోటల్గా ఇలా ఉంటుంది అంటే మీకు ఇంక్లూడింగ్ గ్లాస్తో సహా వేరే వేరే ప్లేసెస్ నుంచి అయితే వస్తాయంట. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సేల్ చేస్తారంట. సెకండ్ వచ్చేసి మంచి నీరు, తర్వాత పీసెస్ కింద కట్ చేసి తర్వాత వేరే వేరే చోట తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ క్లీన్ చేసినట్టు చూద్దాం ఈ ప్రాసెస్ ఇట్లా ఎలా ఉంటుందని. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి గోపాలపురం అనే గ్రామం. ఈ గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. నేను ఈ విలేజ్ వెళుతుండగా అక్కడ ఈ విలేజ్లో అసలు ఫేమస్ ఏంటని అడగటం జరిగింది. ఆ పల్లెటూరు ఇక్కడే ఉంటుంది అన్నారు. నిజం చెప్పాలంటే ఈ పల్లెటూర్ల కోసం నిజం తెలుసుకోవాలంటే ఇక్కడ నుండి యూకే యూఎస్ఏ వెళ్ళి మన ఫెస్టివల్ టైంలో లీవ్ దొరక్క ఎక్కడ మిస్ అవుతామని బాధపడుతూ మన ఊరు పేరు చెప్పగానే ఎంతో ఆనందపడిపోతూ వాళ్ళని అడిగితే కరెక్ట్గా అన్ని నిజాలు అయితే చెప్తారు. మ్యాటర్లోకి వెళితే నేను వేరే పర్సన్ అయితే అడగటం జరిగింది ఇక్కడ ఏమన్నా ఫేమస్ ఏమన్నా ఉందని. ఇక్కడ వంకాయ బజ్జీ చాలా స్పెషల్ అని చెప్పారు. ఒక వంకాయ బజ్జీ కోసం నేను ఇంత దూరం నుంచి వెళ్ళానా అనుకున్నాను. ఈ గ్రామం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజంగా ఈ గ్రామంలో ఇన్ని తయారవుతున్నాయని నాకు అప్పటి వరకు అయితే తెలీదు. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాటర్లోకి వెళ్లే ముందు అసలు ఈ గ్రామం గురించి అయితే తెలుసుకుందాం. ఈ గ్రామంలో ఒకప్పుడు ఎక్కువగా తమలపాకులు అనేవి పండించేవారు. కాలక్రమేణా అవన్నీ తగ్గుకుంటూ వచ్చేసినాయి, అది వేరే విషయం. ఇక్కడ ఈ గ్రామంలో ఇది చిన్న గ్రామం అయినప్పటికీ ఈ గ్రామానికి 2 పిన్ కోడ్లు, 2 పోస్ట్ ఆఫీసు. నాకు అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా తెలియదు ఇక్కడ 2 పిన్ కోడ్లు ఉన్నాయని, 2 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయని. అంతేకాకుండా మనకి సాధారణంగా ఏటుగట్టు పక్కనే మనకి కాలువ అనేది ఉంటుంది. ఈ గ్రామంలో అలా ఉండదు. మనం ఏ స్ట్రీట్ నుండి ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఎక్కువగా కాలువ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నేను అక్కడ తెలుసుకున్న తర్వాతే నీకు ఈ విషయం చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అసలు ఈ గ్రామంలో ఏం తయారు చేస్తున్నారని తెలుసుకుంటానికి వెళితే ఈ గ్రామంలో మనకి సేంద్రీయగా చెరుకు రసం కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. ముందు ఇలా క్లీన్ చేసి వాళ్ళకి ఇస్తారమ్మా. గోల్డ్ కడిగేసి ఉప్పు నీళ్ళు వేయవు కదా, అయ్యి మంచి నీళ్ళు.
అవి చిరకర్రలు తీసుకొచ్చిన తర్వాత ఇలా క్లీన్ చేయాలండి. చేశాక ఉప్పు నీరు అది పీసెట్ తోమాలేమో. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ చెరుకుని ఒక సేంద్రియ పద్ధతిలో పెంచడం అయితే జరుగుతుంది. దీన్ని రెండు విధాలుగా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న రెండు కుండీల్లోని ఒకటి వచ్చేసి సాల్ట్ వాటర్, మిగతాది మంచినీళ్ళు. ఇవి ఇక్కడ సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత వేరే కుండీలోకి అయితే షిఫ్ట్ చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళకి కొన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి, అక్కడికైతే పంపించడం జరుగుతుంది అన్నమాట. ఈ గోపాలపురంలో కూడా మనకి ఒక బ్రాంచ్ కూడా ఉంది. బయటకి వేస్తాం, ఇదేమో పుట్టు మొత్తం నరికేస్తామన్న. ఓకే, ఆహా, ఇది ఉంది, ఇది పుట్టు ఉంది, ఇది చేసాం పంచేది. ఓకే, ఇది బయట వేసేస్తాం. ఇదంతా వేస్టేజ్ మాట, ఇదంతా బయట బయట అయితే పడేస్తారు. మరి మంచి ముక్క ఎక్కడ వరకు వెళ్తుంది? తాడిపల్లిగూడు, పెనుగొండ, మాటేరు. అంటే మీ బ్రాంచెస్ ఏనండి అవన్నీ? ఓకే, మొత్తం మీద పాతికొట్లు ఉన్నాయి. పాతికొట్లు ఉన్నాయి, పాతికొట్లు, దేవరం ఉన్నాయి, పాలకొల్లు ఉన్నాయి. ఓకే, నరసంహరం. ఇది వచ్చేసి, అంటే ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఇది వేస్ట్ మాట. ఇక్కడ వాటర్లో సాల్ట్ వాటర్ వచ్చేసి నీళ్ళు అయితే క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మంచినీళ్ళతో అయితే కడుగుతున్నారు. కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు. కట్ చేసిన అయితే మళ్ళీ వేరే షాపులకి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది తీయడానికి కారణం ఏంటంటే ఇది సేంద్రియ పద్ధతిలో అయితే తయారు చేస్తారన్నమాట. అంటే వేస్ట్ అయిపోతుంది కదా, చూస్తేగా వేస్టేజ్ ఇది. అదేవిధంగా ఇక్కడ చెక్కతోట అయితే ఆయిల్ తీయడం అయితే జరుగుతుంది. అంటే మనకి పాతకాలం పద్ధతిలో ఏ విధంగా తీసేవారో అదే విధంగా ఇక్కడ వుడ్ని అయితే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే హెల్త్కి అయితే చాలా మంచిది. చక్కగా చక్క కవరింగ్ కే స్టీల్ పెట్టాడు. ఓరం టైప్ అని ఉండాలి, పెద్దవాళ్ళు తిరుగుతూ చక్కగా మీద నూనె చాలా మంచిది అండి, 100% శ్రేష్ట అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అదండి వుడ్ మాట, లోపల కూడా వుడ్ అంటే పైన స్టీల్తో వాటికి కవర్ చేశారు. ఇది ఏంటంటే ఇలా వుడ్తో అంటే చెక్కతో తయారు చేసిన బాగుంది, చాలా హెల్త్ అయితే చాలా మంచిది అంట. ఇది పూర్వం ఇలాగే తయారు చేసేవారు, ఇప్పుడు అంటే కొంచెం మిషనరీ ఐటమ్ వచ్చి ఈ నూనె అయితే యూజ్ చేస్తున్నారు. అంటే చెక్కతో తయారు చేసిన ఆయిల్ చాలా హెల్త్ కూడా చాలా మంచిది. సో అందుకని ఈ వీడియో తీయడం అయితే జరిగిందన్నమాట. ఈ గోపాలపురం అనే గ్రామంలో ఇలా
ఇలాంటి మనకి ఏ చోటికి వెళ్ళినా అంటే సాధారణ ఈ మధ్య కాలంలో ఇలాంటివి అయితే ఎక్కడ తయారు చేయట్లేదంట, ప్రజెంట్ అయితే ఇక్కడే తయారు చేస్తున్నారు, అందుకని ఇక్కడ రావడం అయితే జరిగింది. ఏంటండి అంటే ఈ ఎక్కడో అంటే ఎక్కడో పంపిస్తున్నారు బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు కూడా మాకు పార్టిసిపేట్ ఆడుతాం, తర్వాత కొప్పనూరు ఆడుతాం, వెరీనగర్లో సరిగ్గా 400 వచ్చేసి 5 లీటర్లు అన్నమాట. అంటే మనకి కావాలి అనుకుంటే మనం వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళకి నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు చెప్తే వాళ్ళ ఆర్డర్లు అయితే పంపిస్తారు అన్నమాట. అంటే చెక్కతో తయారు చేస్తున్నారు కాబట్టి హెల్త్ కూడా మంచిది. చాలా మంది ఇప్పటికే హైదరాబాద్ వైజాగ్ నుంచి అలా కూడా వీళ్ళకి ఆర్డర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ పూర్వం అలాగే తయారు చేసేవారు, అందుకనే మనుషులు కూడా హెల్తీగా ఉండేవారు. మీరు అక్కడ కూడా ఇలాంటి ప్రాసెస్ జరగట్లేదు, నాకు అయితే ఇక్కడ కనిపించింది. సో నలుగురికి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో తీయడం జరిగింది. వేరుశనగ ఆయిల్ అన్నమాట, తీసిన తర్వాత ఇలా ఉంటుంది. తీసిన ఆయిల్ కూడా స్టోర్ చేసుకున్నారు. ఓహో, ఇదైతే గాను నూనె అన్నమాట, గానుకే కదండి. ఓకే, సన్ ఫ్లవర్ అన్నమాట ఇది. అది ఎప్పుడో కానీ ఆడమండి, కొత్త ఎక్కువ సేల్స్ కదండి. కొబ్బరి నూనె, ఓకే. సన్ ఫ్లవర్ ఇక్కడ ఇవి వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ కట్టారు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే అవైలబుల్గా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 300 అంట. ఇలా కుర్చీల కింద కట్ట అమ్ముతున్నారు. ఇది వచ్చేసి 300 అంట పక్షులకి. ఇక్కడ అమ్ముతున్నారు, ఇన్ని అవైలబుల్గా ఉంటున్నాయన్నమాట. దీంట్లో అయితే షిఫ్ట్ చేసేస్తారు మాట ఈ వ్యాన్ తోటి వాళ్ళ బ్రాంచెస్. నేను ఇక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాను. అక్కడైతే తులసి కోట్లకి పెయింటింగ్ వేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ మన గోపాలపురంలో ఇలా ఏ ఒకటి కనిపిస్తూనే ఉంటున్నాయి. తులసి కోటలు ఇవి వచ్చేసి ఎంత అమ్మా కాస్ట్ ఎంత ఇది అనమాట? ఇవి ఎంత అమ్మా కాస్ట్? 200, 150. ఓకే, ఇవి వచ్చేసి 200, 150. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది.
ఇక్కడికి వచ్చి మనం బేరమాడే అనుకో మనకి ఇంకా తక్కువకి ఇస్తారు. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇవి కూడా లక్ష్మీదేవి ఉన్నాయి వేరేగమ్మ, స్కోట్లు భలే ఉన్నాయి. ఇక్కడైతే సిమెంట్ పాత వేసిన తర్వాత అయితే ఇలా ఉంటాయి. పెయింటింగ్ ఎలా వేస్తున్నారు ఇప్పుడు అయితే చూద్దాం. పెయింటింగ్ వేసే పద్ధతి ఇక్కడైతే పెయింటింగ్ అయితే వేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ అయితే వైట్ కలర్ పెయింట్ వేస్తారంట, తర్వాత ఎల్లో కలర్ అంట, ఆరిన తర్వాత వచ్చేసి ఇలాగ ఈ కలర్లు అయితే వేస్తున్నారు. రెడ్ కలరు, ఇలా గోల్డ్ కలర్ పెయింటింగ్. ఆ పెయింటింగ్ వేయటం కూడా చాలా కష్టం. ఇవన్నీ కలర్స్ అమ్మ మీకు ఇది అంటే ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? ఇక్కడ నేర్పుతారా? నేర్పిస్తారా? సీనియర్ ఆవిడ వెళ్ళిపోయింది కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారంట, వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు. మీ పేరేంటమ్మా చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి వేస్తున్నారు? అప్పుడే వారం నుంచి వస్తున్నాం అంతేనండి. వారం నుంచి నేర్చేసుకున్నారు పెయింటింగ్? గ్రేట్. అసలు ఒక వన్ వీక్ అండి అంతే, వీళ్ళకి ఆల్రెడీ నేర్చేసుకున్నారు పెయింటింగ్ వేయటం. మన కోనసీమ గోదావరి జిల్లాలో ఇలాంటి కళాఖండాలు కనిపిస్తూనే ఉంటాయన్నమాట, ఏదో ఒక ప్లేస్లో ఇలాంటివి. ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ వేసిన తర్వాత ఇలా ఎల్లో కలర్ పెయింట్ వేసిన తర్వాత ఆరిన తర్వాత అప్పుడు కలర్స్ అయితే వేస్తారన్నమాట. అప్పుడు అయితే మీకు ఇలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఫస్ట్ ఇలా ఉంటుంది ఇది. సైజులు అయితే చాలా ఉన్నాయి ఇందులో వచ్చేసి. పెడితే టోటల్గా ఇలా ఉంటుంది, అంటే మీకు ఇంక్లూడింగ్ గ్లాస్తో సహా 26,000 మాట. ఇక్కడ మీకు వుడ్ కలర్ తెలుస్తుంది కదా, రోజ్ వుడ్ అంటే అది. ఒకవేళ మనకి ఆ కలర్ కాదు అనుకుంటే ఇదైనా తీసుకోవచ్చు. గ్లాస్ పెట్టిన తర్వాత ఒక లుక్ వస్తుందండి దేనికైనా సరే. గ్లాస్ లేనంతసేపు ఒకలా ఉంటుంది. దాని మీద కొంచెం చిన్నగా ఉంటుంది అందుకనే 20,000.
మనం 26,000 అనుకుంటాం కానీ దీని వర్క్ కూడా చాలా హార్డ్ వర్క్ అండి. అంటే మనకి మెటీరియల్ కూడా బొమ్మని తయారు చేయడం చాలా కష్టం. కూడా చాలా బాగుంటుంది, అసలు వుడ్లా అనిపించదు అన్నమాట. ఏదో చూడటానికి ఒక మార్బుల్ టైప్లో అనిపిస్తుంది. సో అందుకని మీకు క్లోజ్గా అయితే తీయటం అయితే జరుగుతుంది. చాలామందికి అనుకుంటారు కదా ఏమైనా డ్యామేజెస్ ఉంటాయా 26,000 కదా అనుకుంటారు, కానీ మనం దీని మీద గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి ఎడ్లు వచ్చేసి ఉన్నాయి కదా, ఈ ఎద్దులు అయితే మనకి సెపరేట్గా ఉంటాయి, ఇది వేరేగా వచ్చేస్తుంది మనకి. సో మనం టేబుల్ మీద అరేంజ్ చేసుకోవడానికి దీనికైతే ఒక తాడు కూడా కట్టారు, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది కూడా మనకి సెపరేట్గా వచ్చేస్తుంది అన్నమాట ఈ బొమ్మ కూడా. ఇది వచ్చేసి 4,000 కానీ దీనికి ఎక్స్ట్రా ఒక బొమ్మ కూడా ఇచ్చారు. అవి రావు, ఇవైతే ఇలా స్టక్ చేసేసి ఇచ్చారు. వంద లెక్క అండి, అంటే 100 వచ్చి ఎంత పడుతుంది, 100 వచ్చి ఎంత పడుతుందండి కాస్ట్? ఓకే, అంటే ఇవి మార్కెట్కి వెళ్ళిపోతాయండి లేకపోతే? వచ్చేసి వేరే వేరే ప్లేసెస్ నుంచి అయితే వస్తాయంట, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సేల్ చేస్తారంట. అంటే 100 మొక్కజొన్న కండ్లు ఇంత అనేసి వెళ్ళుకుంటుంది అంట, వాళ్ళు రేట్ని బట్టి డిసైడ్ అయ్యి అప్పుడైతే అమ్మటం అయితే జరుగుతుంది. ఇంత అనేసి ఎవరూ చెప్పలేదు. అయితే కొంతమంది చిల్లర బేరం కోసం రావడం అయితే జరుగుతుంది, వాళ్ళకి అయితే సెపరేట్ చేసి పెట్టేశారన్నమాట 100 ఇక్కడ. ఇక్కడంతా వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే ఇదే బిజినెస్ అన్నమాట. చాలా ఆల్మోస్ట్ మన సిద్ధాంతం వెళ్తున్న దారి మధ్యలో చాలా ఇవే కనిపిస్తూ ఉంటాయి. మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకున్న తర్వాత, అంటే చిల్లర వ్యాపారస్తులు అని చెప్పాను కదండి, అవి తీసుకున్న తర్వాత ఇక్కడికి అయితే తీసుకొచ్చేస్తారన్నమాట. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదిగో ఇక్కడైతే కాలుస్తున్నారు. ఇది మ్యాక్సిమం మన సిద్ధాంతం గట్రా వెళ్తున్న దారి మధ్యలో అన్నీ మనకి ఇదే బిజినెస్ కనిపిస్తున్నాయి. దాటిన తర్వాత అంతా ఇదే బిజినెస్ అని చెప్పాను కదా, ఎక్కడ ఇవే కనపడతా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నంతసేపు ఇలా ఆపుతానే ఉంటారు, తీసుకోండి తీసుకోండి అని. అందుకని పర్టికులర్ ఈ బిజినెస్ అయితే ఓకే ఓకే ఓకే. సో ఇలా కామెడీగా ఉంటుంది అన్నమాట, మనం ఇలా విలేజెస్లో వెళ్తూ ఉంటుంటే పక్కన వచ్చేసి స్వీట్ మనల్ని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు మొన్న వరదకు వచ్చిన వాటర్ అయితే ఇంకా అలా ఉండిపోయింది, సిద్ధాంత బ్రిడ్జ్ దగ్గర అయితే ఇలా ఉంది. చూడండి ఇలా సరదాగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చిన బిజినెస్ ఇవే అన్నమాట. మనం ఆగక్కర్లేదు, వాళ్ళే పిలిచేస్తారు. మళ్ళీ సరదాగా ఉంటుంది విలేజెస్లో ఇలా ఈవినింగ్ టైం ఇలా వెళ్తూ ఉంటుంటే ఇలా కనిపిస్తూ ఉంటారా మనకి.
ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.